జగన్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్రం తన ఇతర అవసరాలకు మళ్లించడంతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై కన్నెర చేసింది. కేంద్రం విడుదల చేసిన 489.8 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించింది. వడ్డీతో సహా చెల్లిస్తేనే మళ్ళీ విడత నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది. రెండు వేల 2021-22 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం కింద విడుదల చేసిన 489.8 కోట్లను ఇతర అవసరాలకు మళ్లించింది. సకాలంలో వైద్య ఆరోగ్య శాఖకు బదలాయించలేక చేతులెత్తేసింది. ఇందుకు గాను 40 కోట్లను వడ్డీ కింద చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మొత్తాన్ని చెల్లిస్తేనే మలి విడత నిధులను విడుదల చేస్తామని స్పష్టం చేసింది. కేంద్రం నుంచి వచ్చిన ఈ సమాచారంతో అధికారులు ఇరకాటంలో పడ్డారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. తొలి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులను కేంద్రం 2 దశల్లో 489 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఈ నిధులను 4 వారాల్లోగా వైద్య ఆరోగ్య శాఖకు పంపాలన్న నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇతర అవసరాలకు మళ్లించడంతో వాటిని తిరిగి సర్దుబాటు చేయలేకపోయింది. కేంద్రం నుంచి ఒత్తిడి పెరగడంతో 2022 జూలైలో 102 కోట్లు మిగిలిన మొత్తాన్ని ఈ ఏడాది మార్చి 2వ వారంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు పంపింది. నిధులు బదలాయింపులో రాష్ట్ర ఆర్థిక శాఖ తీరు పట్ల కేంద్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జరిగిన తీవ్ర జాప్యానికి 7% వడ్డీ చెప్పిన లెక్కలు వేసి రాష్ట్ర ప్రభుత్వం 40 కోట్లు చెల్లించాలని ఇటీవల రాష్ట్ర ఆర్థిక శాఖకు తాకీదు పంపింది. ఈ మొత్తాన్ని చెల్లిస్తేనే 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 489.8 కోట్లను విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఈ నిధులకు అదనంగా 1 రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వచ్చిన నిధులను వచ్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు బదలాయిస్తే ఈ వడ్డీ చెల్లింపు ఆదేశాలు వచ్చేవి కావు. ఈ నిధులకు రాజ్యాంగపరంగా భద్రత ఉందని అధికారులు మొత్తుకున్నా ఆర్థిక శాఖ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆర్థిక శాఖ తాజాగా నిర్వహించిన సమావేశంలోనూ దీనిపై చర్చ జరిగింది.